అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. నేను మీ గోపాల్ అయ్యంగార్. 24వ తారీఖు సెప్టెంబర్ నుంచి 30వ తారీఖు సెప్టెంబర్ వరకు వారఫలం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం మనము ధనస్థానం బాగా డెవలప్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరికి డబ్బు అనేది ఊపిరి. డబ్బు లేనిదే ఈ ప్రపంచం అస్సలు ముందుకు సాగదు. ఈ ప్రపంచంలో ఏది లేకున్నా సరే డబ్బుంటే చాలు, వాడు గొప్పవాడు. కాబట్టి ధనం మూలం మిదం జగత్ అని చెప్పినట్టు డబ్బు యొక్క స్థానాన్ని బట్టి ఏ ఏ రాశి వాళ్లకు ఏ గ్రహ మంత్రం చదివితే ధనస్థానం బాగా డెవలప్ అవుతుందనేది ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం మనం గ్రహాల పరిస్థితి చూసుకుంటే మేషరాశిలో గురుగ్రహం రాహు గ్రహం, అలాగే కర్కాటకంలో శుక్రుడు, అలాగే సింహరాశిలో బుధుడు, కన్యారాశిలో సూర్యుడు కుజుడు, కేతు తులారాశిలో, శని కుంభరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడి యొక్క సంచారము ధనుసు మకరం కుంభం మీనం ఈ రాశుల్లో ఈ వారం అంతా ఉంటుంది. దీన్ని బట్టి 12 రాశుల యొక్క ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఏదైనా సరే బాగాలేకపోతే దానికి పరిహారాలు కూడా నేను మీకు తెలియచేస్తాను. ముఖ్యంగా మీరందరూ కూడా మీ జీవితం గురించి, మీ యొక్క భవిష్యత్ ఎలా ఉండబోతుంది, గతంలో జరిగిపోయింది ఏంటి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడాని కోసం మీ దగ్గర ఉన్న డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో 15 నిమిషాలు వాయిస్ రికార్డ్ చేసి మాట్లాడతాను. కొందరు వీడియో కాల్ కూడా చేయొచ్చు. అలాగే మీ జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. 50 పేజీలు ఉంటుంది. వాటిని ప్రింట్ తీసి జాగ్రత్తగా పెట్టుకొని మీరు దాన్ని చదువుకోవచ్చు. ఈ జాతకంలో ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు తెలియ పంపిస్తే వాళ్ళ జాతకాలు సిద్ధమవుతాయి. వాళ్ళతో నేను ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. ఇక పైన ఇచ్చిన 3 నెంబర్లలో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మిథున రాశి వాళ్ళకి 24వ తారీఖు సెప్టెంబర్ నుంచి 30వ తారీఖు సెప్టెంబర్ వరకు ఏ విధంగా ఉందో చూద్దాం. మిథున రాశి యొక్క స్థితి ఎలా ఉందంటే ఏ పని చేసినా కూడా వెరుకు లేకుండా చేయడం అలవాటు చేసుకోవాలి. తత్తరపాటు వల్ల వచ్చే ప్రయోజనాన్ని పోగొట్టుకుంటున్నాం. తత్సారం అంటారు ఇంకో మాట. ఇప్పుడు తెలుగు భాషలో చాలామందికి చాలా పదాలు కొత్తగా అనిపిస్తాయి మేము మాట్లాడితే. తత్సారం అంటే ఏమిటంటే చేద్దామా వద్దా అనుకునేసరికి సమయం గడిచిపోతుంది. అలా కాకుండా ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. ఒక్కసారి దూకేయడమే అంతే. ఆ విధంగా ఎప్పుడైతే మిథున రాశి వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తారో అన్ని పనులు ఈ వారం బాగా సాగుతాయి, లేదా చితకబడిపోవడం, ఎక్కడి దగ్గర ఆగిపోవడం కూడా జరుగుతుంది. ధనస్థానం చాలా బాగుంది, కుటుంబస్థానం చాలా బాగుంది, పిల్లల చదువు బాగుంది. మరి మిథున రాశి వాళ్ళకి ధనాన్ని ఇచ్చేవాడు ఎవడు? ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు ధనం బాగా రావాలంటే ఏం చేయాలి? ఒకటే మార్గం, పరమశివుడి కాళ్ళు పట్టుకోవడమే. పరమశివుణ్ణి ఎంతగా ఆరాధన చేస్తే ఈ రాశి వాళ్ళకి అంత ధనలాభం ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. కాబట్టి మిథున రాశిలో పుట్టిన వాళ్ళు లింగాష్టకాలు, చంద్రశేఖర అష్టకము అలాంటివి అనేక బిల్వాష్టకాలు ఎన్నో ఉన్నాయి మా పరమశివుడివి. చదువుకోవటం, సోమవారం శివుడి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయటం లాంటివి చేస్తే ఖచ్చితంగా ధన యోగం బాగా పెరుగుతుంది. వీలైతే రోజు కూడా వెళ్ళొచ్చు ఇంటికి దగ్గరలో శివాలయం ఉంటే. అలాగే బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఈ వారం పెద్దగా కనిపించడం లేదు. మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకు దూసుకు వెళ్ళిపోవాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర ఏదైనా సరే కొనాలి అంటే మాత్రం మీ జాతకాలని ఒకసారి పరిశీలన చేసి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఇకపోతే మిథున రాశి వాళ్ళ యొక్క కుటుంబస్థానం అంటే చాలా బాగుందన్నమాట. విదేశాలకు వెళ్ళాల్సిన పిల్లల యొక్క భవిష్యత్తు చాలా బాగుంది. వేరే కొత్త యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి అనుకూలమైన సమయంగా చెప్పాలి. అలాగే మీ జాతకంలో పంచమాధిపతి అంటే తెలివైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు, పిల్లల భవిష్యత్తు గురించి బాగుండడం, దూర ప్రయాణాలు అనుకూలంగా ఉండడం అన్నీ చాలా బాగున్నాయన్నమాట. శత్రువుల విషయానికి వచ్చేసరికి శత్రువులు వాళ్ళ జోలికి వెళ్లకుండా అటువైపు తలపెట్టుకుని పడుకోకుండా ఉంటే మంచిది. అప్పులు లాంటివి ఏమన్నా తీర్చడానికి కొంత టైం ఇంకా పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య అనేక సత్సంబంధాలు కలిగి ఉండటం, శుభవార్తలు అందుకోవటం, సంతోషంగా ఆనందంగా గడపటం అనేది ఈ వారమంతా జరుగుతుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో అదృష్టం చాలా బాగుండి అన్ని రకాల శుభ ఫలితాలు ప్రయత్నం చేయడమే మీ
మీకు ఫలితాలు రావటం అనేది జరుగుతాయన్నమాట. ధర్మంగా నడుచుకుంటారు, అలాగే తండ్రి యొక్క ఆశీర్వాదాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళ యొక్క స్థితి కానీ చూసుకుంటే ఈ ఉద్యోగస్తులందరికీ కూడా చక్కటి గౌరవం, మంచి మర్యాద, ఒక మాట చెప్పాలంటే కీర్తి ప్రతిష్టలు పెంచుకునే విధంగా ప్రవర్తిస్తారు. ఆ విధంగా మంచి మంచి అవకాశాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా చూసుకుంటే వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం చాలా సంతోషంగా ముందుకెళ్తారు. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు ఈ వారం బాగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. మరి బుధుడి యొక్క మిథున రాశిలో పుట్టిన మీరందరూ కూడా రోజు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ వారమంతా మీకు అన్ని రకాలుగా మేలు జరగాలని కోరుతూ 12 రాసుల వారికి కూడా జాతక పరంగా ఎటువంటి ఇబ్బందులున్నా సరే కంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. మీ గోపాలయ్యంగారు.